ప్రస్తుతం మనం నంద్యాల జిల్లాలోని నందికొట్కూరు పట్టణం దగ్గర ఉన్నటువంటి ఒడ్డమన గ్రామంలో ఉన్నాం. ఒడ్డమన గ్రామంలో దాదాపు 500 ఎకరాల నుంచి 600 ఎకరాల దాకా కప్పవాకు సాగు చేయడం జరిగింది. మిగతా పంటలు వేయడం వల్ల అంత లాభదాయకంగా లేదు. అతివృష్టి అనావృష్టి వల్ల కూడా చాలా రకాలుగా రైతన్నులు నష్టపోయి పెట్టుబడులు కూడా వెళ్ళిన పరిస్థితుల్లో నెలకొన్నటువంటి పరిస్థితుల్లో ఈ పొగాకును సాగు చేయడం వల్ల మంచి లాభాలు వస్తున్నాయని, అదేవిధంగా ఎకరాకు 50,000 ఖర్చు పెడితే అదే మార్కెట్లో మంచి వాల్యూ ఉండి మంచి రేటుగా ఉన్నట్టయ్యేసరికి దాదాపుగా వారు పెట్టినటువంటి ఖర్చు 50,000 పోగా 100,000 రూపాయల ఆదాయం వస్తుంది. అదే వీరు పొగాకు డైరెక్ట్గా మార్కెట్కి తీసుకెళ్లకుండా వీరి దగ్గరికి వ్యాపారస్తులు వచ్చి కొనుగోలు చేసి మంచి లాభదాయకంగా ఉందని చెప్పేసి రైతులు తెలియజేయడం, అదేవిధంగా ఈ పొగాకు పంటను పండియడం వల్ల ఎలాంటి ఇబ్బందులు లేకుండా మంచిగా లాభం ఉంటుందని చెప్పేసి తెలియజేశారు. ఒకసారి మనం రైతన్నులను అడిగి పూర్తి వివరాలు మనం తెలుసుకుందాం. నీ పేరేం పేరు? మీరు ఎన్ని ఎకరాలు పొగాకు సాగు చేసినారు? సుమారు 30-40 ఎకరాలు చేసినాం సార్. దీనిలో ఆదాయం ఎలా ఉంటుంది? బాగానే ఉంటుంది సార్. అలా 100,000 రూపాయల వరకు వస్తుంది. 50,000 పెట్టుబడి అవుతుంది, 50,000 మిగుబాటు వస్తుంది. ఈ పొగాకును మీరే డైరెక్ట్ మార్కెట్లో అమ్ముతారా లేకపోతే మీ దగ్గరకు వచ్చి అనుకుంటారా? మా కాడకు మార్కెట్ తొక్కి తీసుకుపోతాం సార్, బేలు కట్టి. అక్కడ తూకం సార్ సార్ క్వింటాల్ ప్రకారం ఎక్కేసి అమౌంట్ టాస్ పెడతారు. తర్వాత ఒక వారం తర్వాత అమౌంట్ పడుతుంది మా అకౌంట్లోకి. మీరు ఇది ఏ ఊరికి అమ్ముతారు? ఇంతకుముందు 2,000 పోతుంటే ఇప్పుడు 30 సార్ నంద్యాలకు పోయింటివి, ఈసారి నందికొట్కూరు అంటున్నారు సార్. మామూలుగా దీనిలో పొగాకులో రకాలు ఉంటాయా? రకాలు అయితే మనకైతే పెద్దగా 3 రకాలు అంటున్నారు. ఇదైతే 4-5 ఏళ్ళు అవుతుంది వాటి. ఈ పొగాకు కాబట్టి 4-5 ఏళ్ళు అవుతుంది. మామూలుగా దీనికి కూలి మనుషులు ఎక్కువ పడతారా? కూలి మనుషులు కుట్టేటప్పుడు కూలీలు దండి వాడచ్చు, అయినా ఏం కాదు, వాటే వస్తుంది సార్. ఎన్ని సంవత్సరాల నుంచి మీరు వ్యవసాయం చేస్తున్నారు? 4-5 ఏళ్ళు సార్. 25 సంవత్సరాలు అవుతుంది సార్. దాపదాపున చిన్నగా మేము ఏ బట్టి 5-6 ఏళ్ళు అని బాగానే పంటలు వస్తున్నాయి, బాగానే కూలీలు గీలీలు అన్ని పోను, 50,000 విడుదల వస్తుంది అని యాటంగా అదే పెడుతున్నాము. ఇవి కందులు మొక్కజొన్నలు ఇవన్నీ మీరు ఎందుకు వేయలేదు? అంటే అన్నీ వేసినారు సార్. వేసింటే వనదేవుడు లేని దానికి అర్ధ పంటలు వస్తున్నాయి, లేకుంటే పంటలు బాగానే వస్తుండే. మొక్కజొన్నలో కూడా ఆదాయం బాగుంటుంది అంటారు కదా? ఆదాయం బాగుంటుంది. మళ్ళా బాగుంటే ఇప్పుడు వనదేవుడు లేని దానికి చాలా రైతులు బీదలు నష్టపోతున్నారు గుత్తలకేసుకొని. అంటే పొగాకు నీళ్లు అవసరం లేదా? అంటే నీళ్ళు పెట్టేటి బోర్లు ఉండేటివి నీళ్ళు పెడుతున్నారు, బోర్లు లేనేటివి ఆ నీళ్ళు లే. ఆ నీళ్ళు లేకున్నా కూడా పంటలు బాగానే ఒక రకంగా వస్తున్నాయి.